ఎవడ్రా నువ్వు? నా ఆఫీస్ కు వచ్చి నన్నే బాబా అంటున్నావు, బెడలడు. మందైపోయాక బాటిల్ పారాడం అంటే ఇదే? అవసరం తీరాక ప్రతి మగాడు ఇలాగే మాట్లాడతాడని మా అక్క చెప్పేది. అక్క అదేవారు కొత్త క్యారెక్టర్. అవ్వా, ఇది కూడా మర్చిపోయావా? మొన్న రాత్రి నీ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లావే లేడీ క్యారెక్టర్, ఎవరనుకుంటున్నావు? స్వయాన మా అక్క. అవునా? అవును అవునయ్యా. అచ్చం అవే పోలికలు కనిపిస్తున్నాయి, అవే అవే బుగ్గలు. ఏమైనా మీ అక్క మంచి కోఆపరేటివ్ అయ్యా. పోబా, ఇలా సరదానికి పోయే మా అక్క ఇంతకు తెచ్చుకుంది. ఏమైంది? నొప్పులు. అప్పుడే చిచ్చి ఒళ్ళు నొప్పులు. మంచం మీద నుండి కాలు కింద పెడతానా? అదే ఈ విషయం మీ ఆఫీస్ లో పనిచేస్తాడే సుందరం, వాడితో నీకు చెప్పనా? చెప్పలేదా? మాట మాత్రం చెప్పలేదు. అసలు ఉండి చెప్తాను. పిలు బా, పిలు. సార్ సార్, పిలిచారా సార్? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం శాంపిర్గానే ఉన్నాయా? కడుపు కూడు తింటున్నావా? ఆఫీస్ లో ఫైల్స్ తింటున్నావా? అంటే మీకు నిజం తెలిసిపోయింది అనమాట. ఇలాంటి విషయాలు దాస్తే తగ్గుతాయా? అరే నువ్వు పంపించిన మనిషి నొప్పులతో ఉంది, కాస్త కబురు చెప్పుంటే నీ నోరు ఏమైనా పడిపోద్దా? వాడు నోటిసంగా తర్వాత నా నోరు ఎండిపోయిన కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. కూటరికి తెప్పి పడొచ్చాను. ఆ దేవత నా దగ్గర పంపించిన మనిషి కాబట్టి వదిలేస్తున్నా. నువ్వు వెళ్ళి నాకు నా బామ్మ దగ్గర కూటరికి పట్టరా. బామ్మర్దా? అవును. ఈడు మీకు బామ్మర్దా? ఏంటి బావా, రెస్పెక్ట్ లేకుండా ఆడు వీడు అనేస్తున్నాడు అంటే రేపు నిన్ను కూడా చంపేస్తా. ఈ ఆఫీస్ లో ఉండాలనుకుంటావా లేదా? వెళ్ళి పట్టరా. చేస్తానా? తెస్తాను. ఇదిగో బాబు, నీ పేరేంటి? సుందరం అని. ఏమన్నా వేస్తే గాని వెళ్ళి చిల్లుడు పట్టరా. ఏంటి చిల్లుడు? ఇక్కడున్నట్టు రావాలి. అలాగే సార్. ఇలా కంట్రోల్ లో పెట్టాలి బావా స్టాఫ్ ని. కరెక్ట్ బావా. మరే మరే గుడ్లు తింటే ఒళ్ళు గట్టి పడుతుందని చెప్పారు బావా డాక్టర్లు. మరి పెట్టపోయావా? నేను పెట్టాలి గుడ్లు. మరి మన దగ్గర డబ్బులు. డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకో. 32 ఎకరాలు నిజం చేసింది మీ అక్క. ఆమె చేసిన సేవకు ఎలగట్టగలవా? లేదు. ఇదిగో తీసుకో. ఎంత? లెక్కడకు లెక్క. ఎంత కావాలో అడుగు. అలాగే ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్. డ్రింక్ తీసుకో. చిచ్చి, మర్యాద లేనాడు చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన ముట్టరు బావా. ఇంకా ఏమన్నా పనుందా సార్? ఇంకే లేదు. లేదు, బయటకు వెళ్ళు. అవసరం అయితే పిలుస్తాను. బయట ఉండు. నిన్ను వెళ్ళొస్తాను బావా. నాకు అసలే మొహమాటం ఎక్కువ. కనకల్లా ఉంది. చిచ్చి ఉన్నాడు. ఏమయ్యా, మీ అక్క అడిగారు చెప్పు. అలాగే బావా, నీకోసం మా అక్క డే అండ్ నైట్ తలుపులు తెరుచుకునే ఉంటుంది. నాకు తెలుసు కదా. నీ వచ్చాక తెరవమను. ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడొకడు దూరిపోతాడు. మేం పైన ప్రశాంతంగా మనుషులను నిద్రపోతుంటే వాళ్ళు ఉన్న చిట్టువుల్ని నిద్రలేపుతారా? నీకు ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తారా? అరే కన్నా, అరే బుజ్జి ఏమైందిరా నీకు? తల పెడతారా నన్ను? లేదా ఇదిగా నాలో జంతువు నిద్ర లేపకు. ఇటువంటి టాలెంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. మీరెవరు? నేను ఇంటి ఓనర్ ని. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళి భవ. తొందర బొమ్మలా ఉన్నావు అమ్మా. ఆ ఉంటుంది. మీరేంటంటే అమ్మాయి కాళ్ళ దండ పెట్టగా ఐసైపోతారు. అసలు అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మా సామాను బయట ఎందుకు పడేసింది అని అడగరే? అడగండి. మీరు నోరు ముయ్యండి. చెప్పమ్మా, ఎవరు నువ్వు? నేను. నువ్వు? నేను. నువ్వు? నేను. నువ్వు? సుందరం భార్యని. సుందరం భార్యని. సుందరం భార్యవా? అబ్బా,
మా సుందరానికి ఆడవాళ్ళంటేనే పడదు. నువ్వు వచ్చేసి నీ సుందరం పెళ్ళాన్ని అంటే మేము నమ్మేస్తాం అనుకున్నావా? ఎరా అవును అవును నమ్మం నమ్మం. నీ నమ్మకంతో నాకు పని లేదు. ఈ విధవల నమ్మకంతో ఎవరికి పని లేదు. నువ్వు చెప్పు, మీది అర్జెంట్ మ్యారేజా? కాదండి, లవ్ మ్యారేజ్. 3 మంత్స్ క్రితం లవ్ చేశాను, వారం క్రితం రైస్ గోడౌన్ లో ఓకే చేసుకున్నా. రైస్ గోడౌన్? గుళ్ళో ఖాళీ లేదేమోరా. నువ్వు నోర్మి ప్రతి దానికి గుండె పడిపోతుంటావు. నువ్వు చెప్పమ్మా. గుడికి వెళ్లే టైం లేదండి, అందుకని అడిగో. మాట్లాడు రాజసి. యారా, మమ్మల్ని బయటికి పోమంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసా? అలాంటిదే లేదు. చాలే ఊరుకోవయ్యా, చేయాల్సినంత చేసేసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఈ అమ్మాయి నీ భార్య కాదు? ఎవరు చెప్పారు? మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే అయిపోతుంది ఏంటి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏమిటమ్మా ఇది? వీడే నా మూడు అంటావు, వీడేమో నాకేమీ తెలియదు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మయ్యా, అయినా నేను ఆయన భార్యని. ఎందుకంటే బావగారు, మీ పుణ్యం అని సగం పెళ్లి అయిపోయినట్టే. మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేయమంటారా? అలాగేనండి, మంచి రోజు చూసి రాయించండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు భారం తీరిపోయింది. నేను పెళ్లి కొడుకుతో మాట్లాడచ్చా? ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా. మీరెవరూ మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. మీరు పొరబడుతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గాని మా అమ్మాయి అటువంటిది కాదు. పొరబడింది నేను కాదు, వీళ్ళు. అందుకే మీ సంబంధం కోసం వచ్చారు. ఏమ్మా గుర్తుపట్టావా? ఇప్పుడు చెప్పండాయా, ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటుందని మీరు సర్దుకున్నా? లోకం గుడ్డిది కాదండి. చాలా చెడ్డది. ఆ కారణంగా నేను తిరుగుబోతున్నాను. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది. చెయ్యని పాపానికి నేను, నన్ను కన్న పాపానికి మా వాళ్ళు దోషులుగా నిలబడ్డం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేశాను. ఆ కారణంగా నీ పెళ్ళాగిపోయిందా అమ్మా? పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఆ కారణంగానైనా మీరు కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి మామయ్య గారు, నేను చేసిన తప్పంటారా? ఎంత మాత్రం లేదమ్మా. నీ స్థానంలో ఎవరు అపని చేసేవారు? నేను మాత్రం అలా చేయనండి. ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టించుకొచ్చేస్తే దానికి నేనే బాధ్యుండి. ఏ బుద్ధి, గోడంలో దూరక ముందు ఉండాలి. నేను ఏమైనా కావాలని దూరేనా? ఆ అమ్మాయి కూడా దూరిందిగా. మీద మీదకి వస్తున్నావు. తప్పు ఇద్దరు చేశారు గనక శిక్ష ఇద్దరు అనుభవించాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? లెంపలేసుకుని గుంజులు తీయాలి అంతేగా. ఒకటి అక్కర్లేదు, పెళ్లి చేసుకుని కాబట్టి. పెళ్ళా? నేను చేసుకోను. మామయ్య గారు, చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. బాబాయ్ గారు, చేసుకుంటే నేను చచ్చిపోతాను. చచ్చకండి రా, చచ్చకండి. మీరిద్దరు చచ్చి నన్ను చంపకండి. ఎక్కడ ఎక్కడ చావా అంటే మంటారు. ఎవరా మీరు? బాబాయ్ బాబాయ్ గ్రౌండ్ ఉందా? మళ్ళీ చెప్పమ్మా. అది ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేసుకోను. చేసుకోను, చస్తాను. చేసుకోను, చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే. ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావనుకో, ఫ్యాన్ కురేసుకుంటే గోదాట్లో దూకేవనుకో, బాడీ దొరక్కపోతే అది కిరసాన్ని పోసుకుని చచ్చి పోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చేవనుకో, లైఫ్ చబాష్. ఎవరు రేడు? ఆ వీడి పేరు ఏడేళ్ళు, పేరు నువ్వు ఏడేళ్ళు ఇటారా? పదేళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద చేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ అకౌంటా? నా లైఫ్ అదే. ఇప్పుడు చెప్పు, పెళ్ళా సెల్లా? ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా? అంటే చెప్పు ఏం తెలిచావు? పెళ్ళే సుందరానికి పెళ్ళ.